గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణం తయారైందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన విమర్శించారు. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్వరరావును కలిసి రామచంద్రపురం పట్టణంలోని 1వ వార్డ్ కొత్తూరు బైపాస్ రోడ్డు వద్ద గుట్టలు గుట్టలుగా పేర్కొన్న డంపింగ్ యార్డును జనసేన బీజేపీ నాయకులు సందర్శించారు. స్వచ్ఛ రామచంద్రపురం అంటూ మంత్రి వేణు ప్రచారాలు చేసుకుంటున్నారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో అవేమీ కనిపించవని జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ దుయ్యపట్టారు. ప్రతిరోజు వందల మంది డంపింగ్ యార్డ్ రోడ్డు పక్క నుంచి ఈ ప్రయాణం సాగిస్తారని, దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల వందలాది ఎకరాల వరి పంట రైతులు సాగు చేయడంతో వారు కూడా అనారోగ్య బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. వెంటనే సంబంధిత అధికారులు ఈ డంపింగ్ యార్డుపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రామచంద్రపురం ట్రావెల్ చేస్తుంటామండి. ఇక్కడ రామచంద్రపురం మున్సిపాలిటీ వాళ్ళు ఈ కొత్తూరు రామచంద్రపురం వెళ్ళే రోడ్లో చెత్తను దాదాపుగా 10 రోజుల నుంచి రోడ్డు మీద వేస్తున్నారండి. వెళ్తుంటే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందండి, వాంతులు వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా ఈ కంపోస్ట్ ఎరువు వేస్తాం వల్ల అధికమైపోయి కలర్ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిపై కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం. నమస్తే అండి. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. ఈరోజు మనం రామచంద్రపురం టౌన్లోని మున్సిపాలిటీ ఏరియాలో మన డంపింగ్ యార్డ్ ఉన్న పరిస్థితిని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ సుమారు 4 రోజుల నుంచి కూడా ఇక్కడ లోపలికి ఒక్కలేనట్లు లోపల లాగవలసిన దాన్ని లాక్కుండా రోడ్డు మీదే పారేసి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇది ఇలా పెట్టడం వల్ల ఇక్కడ విపరీతమైన కాలుష్యం ఏర్పడి ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆరోగ్య పరిస్థితులు మా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో కరోనా మహమ్మారి ఇంత విజృంభిస్తున్న టైంలో కూడా వీళ్ళ నిర్లక్ష్యత ఏమిటి అన్నది మీరందరూ చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టవలసిన పరిస్థితులు తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కానీ నాయకులు కానీ లేదా కార్యకర్తలు కానీ ఒక్క 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి నుంచుంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి, రామచంద్రంలో ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుస్తుందని కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మాకు ప్రతిదానికి కూడా కోఆపరేట్ చేస్తున్న మీడియాకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ఈ విషయాన్ని ఖచ్చితంగా మీడియా వారందరూ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని ఖచ్చితంగా వెంటనే తొలగించి ఏర్పాట్లు చేయాలని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పల్లెవల రాజు అండి. భారతీయ జనతా పార్టీ అమలాపురం పార్లమెంట్ జిల్లా ఎస్ఎంఆర్సీ నాయకుడిని. రామచంద్రపురం నియోజకవర్గంలో మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ యొక్క పరిస్థితి ఇలా ఉందండి. తూర్పుగోదావరి జిల్లాలో సేవ, స్వచ్ఛ, స్వేచ్ఛ, సేవకుని అనే నినాదంతో ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల మనల్ని కొని ఎమ్మెల్యే గాను తద్వారా మంత్రి గాను ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ సెల్లబోని శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారి ఒక నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఒక పరిస్థితి ఇదండి. ఈ రోడ్డు ద్వారా సుమారు 5000 మంది కుటుంబాలు ఉన్నాయి. ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేసే వాళ్ళు డైలీని. అదే కాకుండా బైపాస్ రోడ్డు నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా ఇలాగే టౌన్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి రోడ్డుల్లోనే డంపింగ్ యార్డ్ను వదిలేసి రోడ్డుకి మధ్యలో వచ్చేలాగున వీళ్ళు ఇక్కడ డంప్ చేసి స్థానిక మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అవ్వండొచ్చు, సిబ్బంది అవ్వండొచ్చు అండి. వాళ్ళ రోడ్డు మీద డంపింగ్ చేయడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు గురవుతున్నారు. అదే కాకుండా రామచంద్రపురం మున్సిపాలిటీలో స్వచ్ఛంలో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా స్టేట్కి 5వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు రామచంద్రపురం నియోజకవర్గానికి 1వ ర్యాంకు వచ్చిందని సాటించుకున్న రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇది కనిపించడం లేదా అని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్.